ఓం నమో శ్రీ సాయినాథాయ. సాయిబాబా జీవిత చరిత్రలోని 18-19 అధ్యాయముల గురించి తెలుసుకుందాం. హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించారు? సాటే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి, ఈ విషయములన్నిటి గురించి తెలుసుకుందాం. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము అభిలషించి ఒక ధనికుడి బాబాని ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించారు కదా. ఈ వచ్చే 2 అధ్యాయములలో హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు మంచి ఆలోచనలను ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నింద వాక్యముల గురించి, కష్టమునకు కూలి మొదలగు వాని గురించి బాబావారి ప్రబోధలెట్టివో వర్ణించుకుందాం. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారిచూపుననే విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించు దానిని ఇతరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరియైనది కాదు. సద్గురువు వర్షకాలంలో మేఘం వంటి వారు. వారు తమ అమృత తుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనము అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములు వర్ణించును. తమ స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌశి ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట తెలిపెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతుకలోనికి త్రోయునట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువులు సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుడి వలె కొలవవలను. కాబట్టి మనము సద్గురువును వెదకవలను, వారి కథలను వినవలను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలేను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదు. సాటి అనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. ఇంకా మరికొన్ని విషయములు అతనిని చికాకు పరుచుచూ ఉండేవి. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యాను, విరక్తి చెందాడు. మనస్సు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలని అనుకున్నాడట. మానవుడు సాధారణంగా భగవంతుడి గురించి చింతించడు, కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థిస్తారు. వాని పాపకర్మములు ముగియు వేళకు భగవంతుడు వానిని ఒక యోగేశ్వరునితో కలుసుకొనుటకు సంభవింపచేస్తారు. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూసెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగింది. అతని స్నేహితుడు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చారు. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచున్నారు, వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చింది. వెంటనే 1917 షిరిడీకి వచ్చారు. అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు నాకు సాయిబాబాను చూచిన అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగింది. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబాయ్ యొక్క పవిత్రమైన పాదసేవ లభించింది. అతడు గొప్ప మనోబలం గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టారు. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపించారు. అది ఎట్లా ఉందో చూద్దాం. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లుగా అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లుగా చూశారట. సాటే నిద్రలేచిన వెంటనే కలను జ్ఞాపకం తెచ్చుకున్నారట. మిగిలి సంతోషించారట. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురు చరితామృతమును రుచి చూపుట బాబాయ్ యొక్క దయార్థ హృదయమే కదా అనుకున్నారట. ఆ మరుసటి దినము
ఆ దృశ్యంను కాకా సాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమయ్యుండునో సాయిబాబాని అడిగి తెలుసుకోమన్నారట. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము చేయవలెనో కనుగొనుము అన్నారట. సమయం దొరికినప్పుడు కాకా సాహెబ్ బాబాని ఇట్లా అడిగారు, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్పని నిశ్చయించితివి? అతడు ఊరుకొని వలెనా లేక ఇంకొక సప్తాహం చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేర్చవలెను, అతనికి దృష్టాంతరుద్ధమున బోధించవలెను, వానిని ఆశీర్వదింపు అన్నారట. బాబా, అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహము పారాయణ చెయ్యవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని అన్నారట. ఆ సమయంలో అక్కడే బాబా పాదాలను ఒత్తుతున్న హేమాడు పంతు బాబా పలుకులను విని తన మనస్సులో ఇలా అనుకున్నాడంట, సాటి ఒక్క వారమే పారాయణం చేసి ఫలితమును పొందినా నేను 40 సంవత్సరముల నుండి పారాయణ చేస్తున్నాను గాని నాకు ఫలితం లేదా? అతడి ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించాడు, నేనో 7 సంవత్సరాల నుంచి ఉన్నాను, నా ప్రయత్నములు నిష్ఫలమా ఏంటి? చాతక పక్షి మేఘము నుండి పడు నీటి బిందువునకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించరదని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించారంట. భక్తుల మనసులో ఉండే ఆలోచనలన్నీ బాబా గ్రహించేస్తూ ఉండేవారట. అంతేకాదు చెడ్డ ఆలోచనలను అణిచేసేవారు, మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడు పంత మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణం తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన తర్వాత రమ్మన్నారట. సాయిబాబా మనసులో కారుణ్యోదయం అయ్యారట, అందుకే వారు అలా ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాడు పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామాగృహంనకు వచ్చాను. అప్పుడే అతడు స్నానం చేసి దోవర్తి కట్టుకొని చూడాను. అతడు బయటికి వచ్చి హేమాడు పంత్ని ఇట్లా అడిగాడు, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడేలా ఉన్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే, మీరేలా చికాకుతో చంచలముగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు, పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడదు. ఇట్లా అనుచు అతడి లోపలికి పోయింది. హేమాడు పంతు ముందర వసారాలో కూర్చున్నారట. కిటికీలో నాద భాగవతము అనే ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉంది. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షిత్ ప్రతిదినము షిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము, భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి అంటే శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైందంట. ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండేవారు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినుమని పంపుచుండేవారట. ఆ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండేవి. హేమాడు పంత్ కూడా నిత్యము నాదభాగవతమును పారాయణము చేసేవారట. ఆ రోజు నిత్యము చదువు భాగము పూర్తి చేయకుండానే కొందరు భక్తులతో కలిసి మసీదుకు వెళ్లిపోయారట. శ్యామా ఇంటి కిటికీలోనున్న నాదభాగవతమును తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము తెరుచుకుంది. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా ఇచ్చటకు పంపెనని అనుకున్నారు, కావున దానిని పూర్తి చేశారు. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడు పంత అన్నారట, నేను బాబా వద్ద నుండి ఒక వార్త తీసుకొని వచ్చాను. నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మన్నారు అని చెప్పాడట. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదే, నా 15 సాష్టాంగ నమస్కారములను డబ్బునకు బదులుగా తీసుకొని బాబా వద్దకు వెళ్ళుము అని చెప్పాడట. హేమాడు పంతు, సరే నీ నమస్కారములు ఆమోదింపబడిను, మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదము, మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము అన్నాడట. అప్పుడు శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము, ఈ భగవంతుని అంటే బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలుసు నేను పల్లెటూరి వాడిని, నీవా చదువుకున్న పట్టణవాసివి, నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఉండువు, వానిని నీ ముందు నేనెట్లా వర్ణించగలను? సరే
ఈ తమలపాకు వక్క సున్నము తీసుకొని తాంబూలం వేసుకు. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను అని అన్నాడట. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమడ పందుతో మాట్లాడుతూ కూర్చున్నాడట. అతడిట్లా అన్నాడట, ఈ భగవంతుని లీలలకు అంతులేనిది, బాబా లీలలు కనుగొనుట సత్యము కానిది. వారినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించునట్లగు పడినను వారు వానినంటున్నట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను, బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను మూర్ఖిని వద్దకేల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి, అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతములో శ్యామ ఇట్లన్నారట, నాకొక కథ జ్ఞాపకంనకు వచ్చుచున్నది, అది నీకు చెప్పేదను. నాకది స్వయంగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చేవారట. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము. ఉపదేశమను మాట విన్నతోడనే హేమడు పంత్ మనసులో ఒకటి ఆలోచన వచ్చింది. వెంటనే సాటేగారి గురిచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చింది. తన మనస్సునకు శాంతి కలిగించిన నిమిత్తమే బాబా తనను అచటకు పంపియుండునా అని అనుకున్నారట. అయినప్పటికీ ఈ భావం నంచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడింది. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయా దాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమడు పంతుకు ఒక విధమైన సంతోషము కలిగాను. శ్యామ ఈ దిగువ కథను చెప్పుచుండెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అనే ముసలమ్మ ఉండేది. ఆమె కాశాబా దేశ్ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చింది. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందును. ఆమె బాబాను గాఢముగా ప్రేమించును. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశము పొందవలనని మనోనిశ్చయం చేసుకుంది. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమెను ఆమోదించక మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి చచ్చేదనని మనోనిశ్చయము చేసుకునేను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మూడు దినముల వరకు మానివేసెను. ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లన్నారట, దేవా మీరేమి ప్రారంభించారు? నీవు అనేక మంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగి ఉండువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. నీవు ఆమెను ఆమోదించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె ఇట్లో చేయున్నది. ఏమైనా హాని జరిగినచ్చు, ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులు అనుకునేదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, తగిన సలహానిమ్ము. ఆమె మనోనిశ్చయమును చూసి బాబా ఆమెను పిలిపించి ఈ కింది విధంగా బోధించి ఆమె మనస్సును మార్చారట. ఓ తల్లి, అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజంగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా విను. నీకు నా వృత్తాంతమును చెప్పేదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేశాను, కానీ నా చెవిలో వారు ఏ మంత్రమును ఊదలేదు. వారిని విడిచి తలపే లేకుండెను. వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటేని. కానీ వారి మార్గం వారిది. వారు నా తల కొరిగించిరి, 2 పైసల దక్షిణ అడిగిరి, వెంటనే ఇచ్చితిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్మలను దక్షిణ అడుగునేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని మీరు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయున్నదే ఉన్నది. వారు కోరిన 2 కాసులు దృఢమైన విశ్వాసము, ఓపిక లేదా సహనం. నేను ఈ 2 కాసులను లేదా వస్తువులను వారికి అర్పించితిని. వారు సంతోషించారు. నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచారు. భోజనమునకు గాని వస్త్రమునకు గాని నాకు లేటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానిని ఎట్లా వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని చూచినప్పుడు వారు గొప్ప ధ్యానములో నున్నట్లు కనిపించేవారు. మేమిద్దరము ఆనందములో మునిగడివారు. రాత్రింబవలు నిద్రాహారములు లేక నేను వారిపై దృష్టి నిగిడ్చితిను. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము.
నా మనసు ఎల్లప్పుడూ వారియందే నాటుకొని ఉండేది. ఇదియే ఒక పైసా దక్షిణము. సాబూరి అంటే ఓపిక అనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపిక అనే ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి అనునది పురుషుల లక్షణం. అది పాపములన్నింటినీ తొలగించి భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి భయమును పారద్రోలును. తుదకు జయము కలగజేయును. సాబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ట అంటే నమ్మకం, సాబూరి అంటే ఓపిక. అన్యోయముగా ప్రేమించు అక్కా చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమియో ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడి వారు. నేను వారితో కలిసి ఉండేడి వారను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడి వారు. తాబేలు తన పిల్లలను కేవలం దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువు దృష్టితో పోషించుచుండెడి వారు. తల్లి తాబేలు ఒక యొడ్డున నుండును, బిడ్డ తాబేలు రెండవ యొడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును, పిల్లలెదిగి పెద్దది అగును. అట్లానే మా గురువుగారు తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడారు. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీయూ ఉపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రం ఎట్లా ఊదగలను? గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము కాని ఉపదేశము కాని ఎవరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందుదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లానే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమీయూ మాట్లాడను. ఏ సాధనలు కాని యారు శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరం లేదు. నీ గురువునందు నమ్మకము విశ్వాసము ఉంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని హరిహర బ్రహ్మల త్రిమూర్తుల అవతారమని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఈ ఆశ్చర్యకరమైన బాబాలీలను చూసి అతని ఆపాద మస్తకం పులకరించెను. సంతోషముతో ఉప్పొంగెను. గొంతుక తడియారిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామ అతని నీ స్థితిలో చూసి, ఏం జరిగినది, ఎలా ఊరకున్నావు, అట్టి బాబాలీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మోగెను. మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యేనని గ్రహించారు. కనుక శ్యామ హేమాడ్ పంతు మసీదుకు త్వరగా వెళ్లారు. బాపూసాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండారు. దిగువ ఖాళీ జాగలో పురుషులు నిండారు. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుతూ ఉన్నారు. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చొనున్నారు. వారిని చూచి బాబా హేమాడ్ పంతుకు శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు నిచ్చేదనని, శ్యామ ప్రత్యక్షముగా గలడు గనుక అడగవచ్చును అనెను. బాబా ఇట్లనెను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడితిరా, అట్లయినచో మీరేమి మాట్లాడితిరో చెప్పుము. గంటల చప్పుడును మద్దెల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయూ చెప్పుటకు ఆత్రపడెను. తాము ముచ్చటించినదంతయు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబాలీలలు అగోచరమని తెలుసుకుంటున్ననియు, ఆ కథము రూపముతో తనను బాబా ఆశీర్వదించారని హేమాడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా ఇట్లన్నారు, కథ చాలా అద్భుతమైనది, నీవెట్లా ఆనందించితివి, నాకా విషయమై వివరములన్నీయో చెప్పుము. అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగులు సంతసించెను. ఈ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించిదివా అని బాబా హేమాడ్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్య మార్గమును కొనగొనగలిగితిని అని హేమాడ్ పంతు బదులిచ్చారట. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొను, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దాని నలవర్చుకొన్నచో వృత్తులన్నీయును శాంతించును.
కోరికలన్నీయును విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశులయందు భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళూ చూచుచున్న నా ఆకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికీ కల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉండును. వానికి పాలిచ్చుట గాని పొదువుకొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకమందుంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధారవలే పనిచేయును. అదియే వాని బతుకునకు, సంతోషమునకు ఆధారము. గురువునకు, శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అని కేక పెట్టారు. ఓ ప్రియమైన చదువర్లారా, ఈ సమయం మందు మనము కూడా మసీదులోని గుంపులో కలిసి ఉన్నట్లుగా భావించి మనం కూడా జయ జయధ్వనులతో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు. బాబాకు నమస్కరించి బాపూసాహెబ్ జోక్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడు పంతు చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలయన్నీయూ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చేయుము, ఆశీర్వదించుము, కాపాడుము అని బ్రతిమాలెను. అందుకు బాబా ఇట్లా జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, ఇది ధ్యానము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదవర్లారా, అప్పుడు హేమాడ్ పంతుకు కళాఖండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కళాఖండ ప్రసాదమును పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తదాస్తు. 19వ అధ్యాయంలో చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువ పందు పరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం. ఇప్పుడు నేను చెప్పబోచున్న బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొనిన అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకి పోరు. ఎవరూ కాని ఎట్టి జంతువు కాను నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షణ్యముగా వాటిని తరిమివేయకము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా ఇతరులను కూర్చున్నటకు, విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చిట ఇష్టము లేకున్నచో, నీవు ఇవ్వకనక్కర్లేదు. కానీ వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంత నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టి వాణిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చలించకము. నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలింపుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గము ఏర్పడును. నాకు నీకు భేదము కలదు అనునదియే భక్తునికి గురువును దూరముగా ఉంచుచున్నది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్చానుసారమే మనము నడిచెదరు. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. మన రుణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకి ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సత్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా
సద్విచారములను ఎలా ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగులు ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడతారో తెలియను. పక్కన నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా తరువాత పగలంతయూ దానిని వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లా అనుకున్నాడు, రేపు గురువారం శుభదినం, షిరిడీ పవిత్రమైన స్థలం, కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపెదను అని నిశ్చయించుకొని పడుకున్నాడట. ఆ మరుసటి దినం లేవగానే రామనామము ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చింది. అతడు మిక్కిలి సంతోషించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాని చూచుటకు పువ్వులను తీసుకొని వెళ్ళెను. దీక్షిత్వాడాను విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాద్ నుండి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట, గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించననియు, దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ అన్ని చోట్లను చూచితినని చెప్పెడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఆ పాటనే ఎలా పాడెను? ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపు నెంచినవాడు, కావున అతని మనోనిశ్చయమును దృఢపరుచుటకై బాబా ఆ పాటను పాడించియుండును. రామనామస్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిది ఒకే భావము, అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యము, నింద గూర్చి బోధ, వీటి గురించి తెలుసుకుందాం. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలం కానీ ప్రత్యేక సమయం కానీ అక్కర్లేదు. ఏదైనా అవకాశం కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడెల్లా వారు విరివిగా బోధించేవారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షంగా ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులను ఎన్నుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిపోయారు. అనవసరంగా కొందరు ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడగవచ్చును. పరులను నిందించు అని మార్గములు వేరు. ఇతరులను మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరుచును. ఒక విధంగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లా అంటే, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్లు పడినవాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లేండితోటకు పోవునప్పుడు మిట్ట మధ్యాహ్నం వాడు బాబాను కలిసెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లా అన్నారు, చూడుము ఈ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావం అట్టిది, నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించినది, ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా? భక్తుడు ఈ నీతిని గ్రహించి వెంటనే వెళ్ళిపోయాడు. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సు నందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. ఇది భోజనము, వస్త్రముల గురించి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా మూడున్నర మూరల శరీరమని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమిత్తిరి. ఎవరైనా సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చెక్కిరా తీపి, కెరటములు సముద్రము, కన్ను కాంతి కలిసి ఉన్నట్లే అనుభవం పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులనే చేయుచుండవలేను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతుని సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో
వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియూ నాలోచించరో, వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని శరణు వేడుమనెను. తానెవరు అనుదానిని తెలుసుకొనగోను వారికి శ్రవణమున మననమున చేయుమని సలహా ఇచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొను మందువారు. కొందరికి తమ లీలలను వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములను చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చునుట, కొందరికి ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి ఛాందోగ్యాపనిషత్తు భగవద్గీత పారాయణ చెయ్యమని విధించుచుండెడివారు. వారి ఉపదేశములను పరిమితి లేదు, అడ్డూ లేదు. కొందరికి స్వయంగా నిచ్చువారు, కొందరికి స్వప్నంలో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని దానిని నొక్కివేసి ఎన్నడూ తాగనని వాగ్దానం చేసిన పిమ్మట వదిలే. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములు బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టివానిలో ఒకటి కష్టమునకు కూలి. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామనగొండకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో ఉంది. ఆమె జ్వరము తొలగించుటకై బాబా ఇట్లు చేసియుండు. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వానికి ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఏలా ఇవ్వవలెను అని బాబాను ప్రశ్నించాడట. ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగ్గాను దాతృత్వంతోనూ ధారాళముగాను ఇవ్వవలెను అని బాబా చెప్పారట. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పనిచేస్తాడు. పని చేయించేవాడు పని చేసేవారలు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. మదువు పెట్టువానికి కష్టపడి కూలీ చేయువాన్లకు మనస్పర్ధలు ఉండవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 18-19 అధ్యాయములు సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథ పాదచరణారవిందార్పణమస్తు. ఓం సాయిరామ్.